అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించకుండా వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకి వచ్చిందో, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని తెలిసిందో చాలా జిల్లాల నుంచి కొన్ని డిమాండ్లు, అలాగే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు కుప్పల తెప్పలుగా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ముందు వచ్చి పడుతున్నాయి. అంటే ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని మినహాయింపు లేదు, ఆ జిల్లా ఈ జిల్లా అని మినహాయింపు లేదు, సొంత పార్టీ లేదంటే ప్రత్యర్థి పార్టీ అని కూడా అసలు తారతమ్యం లేదు. ప్రధానంగా ఓకే ప్రత్యర్థి పార్టీల డిమాండ్లు, ప్రత్యర్థి పార్టీల ఆలోచనలు, ఆ వ్యతిరేక విధానాలు అవన్నీ చాలా మామూలుగానే ఉంటాయి. కానీ సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని కొత్త డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చినప్పుడు అవి ఖచ్చితంగా చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆయన పివి సిద్ధారెడ్డి ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా వాసులకు, అలాగే అనంతపురం ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు అదంతా ఆమోదయోగ్యంగానే ఉన్న అది ఎంతవరకు సాధ్యం ఆ డిమాండ్ అనే దాని మీద ఇప్పుడు సాధారణంగా ఒక చర్చ అనేది మొదలైంది. అంటే ఇప్పుడు ఆ ఒక్క జిల్లా ఒక్క నియోజకవర్గమే కాదు, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 13 జిల్లాల్లో ఉన్న మొత్తం అన్ని నియోజకవర్గాలు వాళ్ళు అభివృద్ధి చెందాలని అనుకుంటారు. ఆ దిశగానే ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తమ జిల్లాకు కూడా, తమ నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలు ప్రతి ఎమ్మెల్యేకి ఉండడం అనేది సహజం. అయితే ఇక సిద్ధారెడ్డి గారు తెర మీద తీసుకొచ్చిన డిమాండ్ ఏంటి అంటే, ఒక రకంగా ఎప్పుడైతే జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిందో వాళ్ళు చెప్పింది బెంచ్, హైకోర్టు బెంచ్కి సంబంధించి ఏర్పాటు చేయాలి విశాఖలో అని చెప్పారు. బెంచ్లు ఏర్పాటు చేస్తే హైకోర్టు ఒకవేళ రాజధాని కర్నూలులో హైకోర్టు జ్యుడిషియల్ రాజధానిగా హైకోర్టును అక్కడ ఏర్పాటు చేసిన బెంచ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, వేసవి సమావేశాలు కూడా విశాఖలో చేస్తే బాగుంటుంది అనేది ఆ కమిటీ నివేదికలో ఒక ప్రధాన భాగం. అయితే ఇప్పుడు ఈయన కూడా ఇదే అంశం తెర మీద తీసుకొచ్చారు. విశాఖలో వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నప్పుడు అనంతపురంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కనుక ఏర్పాటు చేస్తే అక్కడ కూడా బాగుంటుంది. అనంతపురంలో కూడా ఒక అసెంబ్లీని నిర్మించాలి, అప్పుడు అనంతపురానికి కూడా గుర్తింపు వస్తుంది అనేది సిద్ధారెడ్డి గారి ప్రధాన డిమాండ్. వాస్తవానికి ఓకే ఆయన డిమాండ్ని మనం తప్పుపడడానికి ఏమీ లేదు. అయితే అక్కడ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఒక అమరావతినే 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే బెటర్ అనేది ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. అయితే వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలనేది ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సూచించిన సూచన. అంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అనంతపురంలో ఏర్పాటు చేయాలి అంటే అక్కడ కూడా ఒక అసెంబ్లీ నిర్మించాలి, ఓకే అది ఆయన డిమాండ్. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, నిజంగా ఏర్పాటు చేస్తారా లేదనేది ప్రభుత్వం ఉద్దేశం, ప్రభుత్వం ఆలోచనలో భాగంగా ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఫైనల్గా. మరి దీని మీద ఏమవుతుందో చూడాలి. అయితే ఇలా ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలను, తమ డిమాండ్లను తెర మీద తీసుకొస్తున్నారు. రాజధానికి సంబంధించి మరి ఇవన్నీ పరిగణలో తీసుకుంటారా, పరిశీలించి ఈ డిమాండ్లకు తగిన న్యాయం చేస్తారా ఏంటనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.